పణంగా పెట్టారంటే చాలా బాధిస్తుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను పేరు పెట్టింది పోలవరానికి జగనే శని ఈ శని పోతే తప్ప ఈ పోలవరం రాష్ట్రానికి వరం కాదు ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పోలవరాన్ని మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నిల్వ పోలవరంలో ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు వేల టీఎంసీ నుంచి మూడు నాలుగు వేల టీఎంసీ నీళ్లు పోతున్నాయి దీంట్లో మనం ఒక ఇరవై ఐదు పర్సెంట్ కానీ యాభై పర్సెంట్ నీళ్లు కానీ వాడుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఈ నూట తొంభై నాలుగు టీఎంసీ కూడా ఇంకా పెంచాలని అడిగితే ముంపొంది పక్క రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి కాదన్నప్పుడు అవసరమైతే నదులను నదులనుసంధానం చేద్దామనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఇక్కడి నుంచి మన కాలువలన్నీ తీసుకుంటే రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను నిన్నామన్న చెప్పాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ వల్ల ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు సాగునీరు ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ ఇరవై ఎనిమిది లక్షల యా ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల జనాభాకు తాగునీరు తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఐడల్ వాటర్ టూరిజం పరిశ్రమలకు సమృద్ధిగా నీరు ఈ తొమ్మిది వందల అరవై మెగావాట్లు కానీ హైడల్ ఫవర్ వస్తే ఈరోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో సోలార్ ఎనర్జీ ఉంది కొంత విండ్ వస్తుంది హైడ్లు ఉంటే బ్రిడ్జ్ చేసుకుంటే మూడు కానీ ఒక హైబ్రిడ్ మోడల్లో కానీ పోగలిగితే కరెంటు కాస్ట్ గణనీయంగా తగ్గిపోతుంది ఎందుకంటే థర్మల్ హీట్ చేయాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ అవుతుంది అదే హైడులు అయితే టర్బన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా పవర్ జనరేట్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకపోయినా లేకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది అది కూడా తొమ్మిది వందల అరవై మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం ఎందులో ఉంటుంది అందుకే ఈ ప్రాజెక్ట్ చూస్తే జీవనాడి లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్ జీవితాల్లో ఇది ఒక లైఫ్ లైన్ అందుకే రాష్ట్రానికి ఇది ఒక వరం అలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఈ రాష్ట్రానికి ఒక ఆస్తి ఐదు కోట్ల ప్రజల కళ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఇంత చెప్పినట్టు నలభై ఒకటి నుంచి ప్రజలు ఆశించారు కళ్ళగన్నారు కానీ ఇప్పుడిప్పుడే అది కళ సాకారమయ్యే సమయంలో దుర్మార్గుల చేతుల్లో బలయ్యే పరిస్థితి వస్తూ ఉంది యాభై లక్షల క్యూసెక్లు ప్రవాహం నదిని డైవర్ట్ చేస్తున్నాం నదిలోని నీళ్లు పోవు ఆ నీళ్లు ఇంకొక పక్క తీసుకొచ్చి అక్కడ డ్యామ్ కట్టే పరిస్థితికి వస్తుంది ఆ విధంగా యాభై లక్షల క్యూసెక్లు ఇక్కడ ఇంత పెద్ద ప్రవాహం ఉండే ఏ నది లేదు వరద వరదొస్తుంది ఉధృతంగా వరద వచ్చినప్పుడు మన జాగ్రత్తలు అన్నీ తీసుకోకపోతే చాలా ప్రమాదం కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు చాలా ప్రమాదంలో పడతాయి అలాంటి ప్రాజెక్ట్ ఇది వంద మీటర్లు డెప్త్ ఉండే డయాఫామ్ వాల్ దేశంలో అక్కడక్కడ అవసరం కొద్ది పెట్టారు కానీ కొన్ని డయాఫామ్ వాళ్ళే అవసరం రాలేదు అంటే హండ్రెడ్ మీటర్స్ ఒక దగ్గర కిందికి వెళ్ళారు దేనికోసరం వెళ్ళారంటే స్పెషల్ టెక్నాలజీ పెట్టి స్వీపేజ్ ఆఫ్ వాటర్ కాకుండా ఇక్కడ అలాంటి భూమి ఉంది కాబట్టి దానికోసం ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి డయాఫామ్ వాల్ని హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా పెట్టే పరిస్థితి వచ్చారు అది డయాఫామ్ వాల్ ఇరవై మీటర్ల ఎత్తు పదహైదు మీటర్లు వెడల్పున్న అతి భారీ గేట్లు ఇంత పెద్ద ఎత్తు నుండే గేట్లు బాక్రానంగంలో కానీ నాగార్ సాగర్ కానీ ఎక్కడా లేవు ఇందులో యూనిక్గా ఉన్నాయి మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు పొడవున్న కుడి ఎడమ కాలువలు ఇటు రైట్ మెయిన్ కెనాల్ అటు లెఫ్ట్ మెయిన్ కెనాల్ అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి నేరుగా వనకచర్లకి తీసుకపోతే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులని అనుసంధానం చేసే ఏకైక ప్రాజెక్ట్ ఇది అలాంటి ప్రాజెక్ట్ ఇది నిర్మాణపరంగా అతిపెద్ద ప్రాజెక్టు గిన్నెస్ రికార్డ్ ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసిన ప్రాజెక్ట్ ఇది అది కూడా గిన్నెస్ రికార్డు క్రియేట్ చేయడం ఏ ప్రాజెక్ట్లో నిర్వహించిన కాంక్రీట్ పనులు ఇక్కడ చేయడం జరిగింది అలాంటి యునిక్ ఫీచర్స్ కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి పోలవరం నుంచి భద్రాచలం వరకు చూస్తే పాపి కొండలు కానీ ఇవన్నీ అతి సుందరమైనటువంటి బ్రహ్మాండమైన ఫారెస్ట్ ఏరియా బ్యూటిఫుల్ సీనరీస్ ఉండే ప్రాంతం టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అదే నాకు బాధ ఆవేదన ఎందుకంటే నా అనుభవం కూడా ఇక్కడ పనిచేసింది నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అవుతాను ఆలోచించాను ఏం చేయాలని పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం